హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి పిల్లల స్కిన్ టోన్ గురించి ఒక మంచి బాత్ పౌడర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట. నేను ఆల్రెడీ ఈ స్కిన్ టోన్ పిల్లలు పుట్టిన తర్వాత ఫెయిర్గా పుట్టినా సరే కొన్ని రోజులకి కలర్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉన్నారని చెప్పేసి చాలామంది అడగడం వల్ల రెండు వీడియోస్ చేశానమాట. అందులో నేను అసలు ఎందుకు డిక్రీజ్ అవుతాయి పిల్లల స్కిన్ టోన్స్ అని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను. దాంట్లో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే పిల్లలకి బాత్ పౌడర్ యూస్ చేయొచ్చు కదా, సో ఆ బాత్ పౌడర్ మనం ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ బాత్ పౌడర్ యూస్ చేయాలి అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈరోజు వీడియోలో వచ్చేసి దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. అలాగే ఆ బాత్ పౌడర్ని తయారు చేశానన్నమాట, అది ఎలా తయారు చేసుకోవాలి, ఏ పద్ధతిలో తయారు చేసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖ్యంగా పిల్లలకి ఏది ఇచ్చినా సరే అది వాళ్ళకి పడకపోతే స్కిన్ మీద ర్యాష్ అనేది కామన్గా వచ్చేస్తుంది. వాళ్ళ స్కిన్కి ఎటువంటి హార్మ్ లేకుండా, ఎటువంటి ర్యాషెస్ లేకుండా ఉండే మంచి బాత్ పౌడర్ని ఈరోజు ప్రిపేర్ చేసుకుందామండి. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలతో ర్యాషెస్ ప్రాబ్లం అయితే ఎంత డిఫికల్ట్గా ఉంటుందో నాకు తెలుసు ఆ సిచ్యువేషన్. సో ఆ ప్రాబ్లం రాకుండా మీరు బయట ఏదేదో తీసుకొచ్చేసి ఏవేవో కలిపేసి చేసేసారనుకోండి, ఒకసారి పడింది కదా అని చెప్పేసి మళ్ళీ రెగ్యులర్గా యూస్ చేశారనుకోండి, అది పడకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది. సో నేను ఈరోజు ఇంట్లో ఒక మంచి బాత్ పౌడర్ని, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేని బాత్ పౌడర్ని, మనకి ర్యాషెస్ కానీ వాళ్ళకి ఏమీ రాకుండా మంచి బాత్ పౌడర్ గురించి చెప్పబోతున్నాను అనమాట. ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఎలా యూస్ చేసుకోవాలి ఎండింగ్ వరకు కూడా చూసేయండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, ఇంకా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మన ఛానల్ గారు కొత్తగా వచ్చినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా కొట్టేసేయండి. ఓకే, సో ఈ బాత్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఒక బౌల్ తీసేసుకుని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్యం, అలాగే 4 టేబుల్ స్పూన్స్ దాకా పెసరపప్పు అండి. పెసలైనా తీసుకోవచ్చు, పెసరపప్పు అయినా సరే తీసుకోవచ్చు, ఏదైనా సరే ఒకటే, మనకి దానికి పొట్టు ఉంటుంది, దీనికి ఉండదు అంతే. ఇలా 4 టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా చాయ్ మినపప్పు. నేను ఇక్కడ గుళ్ళు వేసాను కాబట్టి కొంచెం తగ్గించి వేసాను అనమాట, 1/4 స్పూన్ దాకా. సో ఇవన్నీ కూడా చక్కగా కలిపేసేసుకోండి. మీరు దీన్ని ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా సరే ఇలాగేనండి, గ్లాసుల్లో తీసుకున్న 4 గ్లాసుల పెసరపప్పుకి 1 గ్లాస్ బియ్యం అలాగే పడుతుందన్నమాట. సో చూడండి, ఇక్కడ మొత్తం అంతా కూడా నేను ఇక్కడ మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను అనమాట. మిక్సీ జార్లోకి వేసేసి చక్కగా దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకోండి. మనం దీన్ని రోస్ట్ చేయాల్సిన పని లేదండి, డైరెక్ట్గా పౌడర్ చేసుకోవడమే. పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని జల్లి చేసుకోవాలన్నమాట. ఒక స్ట్రెయిన్ తీసుకుని దాంట్లోకి చక్కగా ఇలా వేసేసుకోవాలి. కొంచెం వేసుకుంటాం మనం, జల్లెడ పట్టేసుకోవాలన్నమాట. ఇలా జల్లెడ పట్టుకుంటే ఏంటంటే మనకి ఎక్స్ట్రాగా ఏమైనా బియ్యం పప్పు నలగకపోయి ఉంటే అది వాళ్ళకి స్కిన్కి గీసుకోకుండా పక్కకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలా చేసుకుని పెట్టేసుకోండి. నేను ఇక్కడ కొంచెం చేశాను, మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి కాబట్టి మీకు చూపించడానికి కొంచెం చేశాను. మీరు మిల్లుకి వెళ్ళి చేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది, మిల్లో ఆడిచ్చేసుకుంటే మీకు ఎక్కువ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. సో నేను ఇక్కడ మీకు చూపించడానికి చేయాలి కాబట్టి ఇంట్లో కొంచెం చేశాను అనమాట, అంతకన్నా ఏం లేదు. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. మీరు యూస్ చేసుకునే ముందు మీ పిల్లలు ఏజ్ని బట్టి వాళ్ళకి వాళ్ళ స్కిన్కి వాళ్ళ బాడీకి ఎంత పడుతుంది అనేది మీకు తెలుస్తుంది కదా. మరీ చిన్నపిల్లలు అయితే అంత ఎక్కువ పడుతుందేమి, 2 స్పూన్లు పడుతుంది. సో కొంచెం పిండిని తీసుకుని ఒక బౌల్లోకి వేసేసుకుని తర్వాత దాంట్లోకి చక్కగా మీరు ఇంట్లో తయారు చేసుకుని, ఇంట్లో గేదెపాలు కాచుకుంటాం కదా, దానిపైన మీగడ కడుతుంది కదా, ఆ మీగడ కానీ లేదంటే ఇంట్లో వెన్న తయారు చేసేవారైతే వెన్న కానీ వేసుకో. ఇలా మీగడ కానీ వెన్న కానీ వేయడం వల్ల చాలా స్మూత్గా ఉంటుందండి స్కిన్ అయితే పిల్లలకి. సో మా ఇంట్లో గేదెపాలు పోయించుకోము, వెన్న మీగడ అవైలబుల్గా ఉండదు అనుకున్న సమయంలో మాత్రమే దీన్ని స్కిప్ చేసుకోండి. వీలైనంత వరకు వేసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, వెన్న లేదా మీగడ ఏదైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ దాకా వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పొడి తీసేసుకుని ఎప్పటికప్పుడు యూస్ చేసుకునే ముందు కొంచెం మీగడ కానీ వెన్న కానీ పక్కన పెట్టేసుకుంటే పిల్లలకి అది 1 స్పూన్ దాకా వేసేసుకుంటే మనకి సరిపోతుందండి. ఫ్రెష్దే వేసుకోండి, స్టోర్ చేసింది కాదు. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చక్కగా దీన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది, అంతకన్నా ఏం అవసరం లేదు. కొంచెం పిల్లలు చిన్నపిల్లలు అయితే, కొంచెం పెద్ద పిల్లలు అయితే 1-2 స్పూన్ల దాకా వేసుకోండి. చూసారు కదా, ఇలా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మనకి ఎక్కడ దాకా కన్సిస్టెన్సీ వాళ్ళ స్కిన్కి అప్లై చేయడానికి వస్తుందో అక్కడ దాకా కూడా కొంచెంగా వాటర్ వేసుకుని చక్కగా ఈ విధంగా పేస్ట్ లాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూసారు కదా, చాలా చక్కగా ఉంది, మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేని ఇది రెడీ అయిపోయిందండి. సో మనం దీన్ని ఎప్పుడు కావాలంటే అలా అప్పుడు కొంచెంగా తీసి యూస్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని ఒక డబ్బాలో పెట్టేసుకుంటే ఎయిర్టైట్ జార్లో మనకి స్టోర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఇలా జల్లెడ పెట్టుకుని ఇలా చక్కగా ఒక దాంట్లోకి పెట్టేసుకోండి. ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని చక్కగా
యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం యూజ్ చేసుకునే ముందు ఏంటంటే ఇలా మనం దీన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకున్నాం కదా, పిల్లల బాడీకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెష్గా మనము మిల్లాడిచ్చిన కోకోనట్ ఆయిల్ అయితే ఇంకా మంచిది, ఇంకా బెటరు. సో దాన్ని పిల్లలకి కొంచెం అలా స్కిన్కి అప్లై చేసి మద్దన చేసి తర్వాత ఇది పెట్టి స్నానం చేయిస్తే మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండో చక్కగా మంచి కలర్ వస్తారు, స్మూత్గా ఉంటారు. ఓకేనా? సో గాయస్ వెల్కమ్ బ్యాక్. చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలని చెప్పాను కదా. సో దీన్ని ఎప్పుడెప్పుడు యూస్ చేసుకోవాలని చెప్తున్నాను చూడండి. మనం ఈ సున్నపిండిని 1 వీక్ ఒకసారి యూస్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలకి. సో గాయస్ ఇక్కడ చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఇప్పుడు కొంచెం తయారు చేశాను కాబట్టి ఇలా ఈ కొలతల్లో చెప్పారనమాట. మీరు ఎక్కువ తయారు చేసుకున్నా సరే ఇదే కొలతల్లో అనమాట. మనం ఇప్పుడు స్పూన్స్తో ఎలా అయితే కొలుచుకున్నామో గ్లాసెస్తో అయినా సరే అదే కొలత. ఫర్ ఎగ్జాంపుల్ కేజీ పప్పు తీసుకుంటే 1/4 కేజీ దాకా బియ్యం పడుతుంది. అలా అర్థమైంది కదా మీకు. సో అది నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను అనమాట. సో మీరు అలాగే తీసుకుని దీన్ని మిల్లు ఆడించేసుకోవచ్చు. ఇంట్లో మనకి మిక్సీ జార్లో అవ్వదు కదా అంతంత క్వాంటిటీ చేయడానికి. లేదంటే మాకు కొంచెం ట్రై చేసి చూసిన తర్వాత ఆడించుకుంటాం ఎక్కువ క్వాంటిటీ అన్నా సరే మీకు షూర్. మీరు ఒక 2-3 సార్లకి ఇంట్లో తయారు చేసుకున్న తర్వాత మీరు చక్కగా చూసుకోవచ్చు. ఇది వారానికి ఒకసారి యూస్ చేసుకోవాలండి. చాలామంది ఏంటంటే రెగ్యులర్గా పెట్టాలి సున్నపిండి ఇలా అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం పిల్లలు కదండి, ఒకసారి చూసి వాళ్ళకి స్కిన్ కూడా మనం ఎక్కువసేపు స్నానం చేపిస్తూ ఉంటే వాళ్ళు తట్టుకోలేరు కదా. మనం వీక్లీ వన్స్ హెడ్ బాత్ చేస్తేనే వాళ్ళు బాగా ఏడ్చేస్తూ ఉంటారనమాట. చూసి మీరు మరీ ఎక్కువసార్లు చేయించాలన్నా సరే వారానికి 2 సార్లు పెట్టుకోండి, అంతకు మించి అయితే యూస్ చేయొద్దండి. సో ఏ సున్నిపిండి అయినా సరే అంతే. డాక్టర్ అయితే అసలు యూస్ చేద్దని చెప్తారు, బట్ చాలామంది ఏంటంటే సున్నిపిండి లేకుండా ఏం స్నానం అండి అంటారు. కాబట్టి వీక్లీ వన్స్ లేదంటే ట్వైస్ అనమాట, అంతకు మించి అయితే యూస్ చేయకండి ఏ పౌడర్ అయినా సరే. సో ఇలా తయారు చేసుకుంటే మీకు స్మూత్గా చాలా బాగుంటుంది అనమాట వాళ్ళ స్కిన్. మీకు ఇంకా నచ్చినవన్నీ యూస్ చేసి అన్ని వేసేస్తే వాళ్ళకి అది పడకపోవచ్చు. సో చూడండి మీకు వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దు గైస్, అలాగే నా కోసం ఒక కామెంట్ కూడా చేసేయండి. సో మంచి వాళ్ళకి కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. ఓకే గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్ పిల్లలు, జాగ్రత్త.